జయ శ్రీమన్నారాయణ ఈనాటి కృష్ణ కథామృతంలో భాగంగా గోదాదేవి చిలుక కథ విందామా అమ్మా మీ శ్రీకరమైన చేతులల్లో నేను ఎప్పటికీ నిలిచి ఉండేలా వరం ఇవ్వండి అని పెంపొడు చిలుక గోదాదేవిని ఎందుకు అడిగిందో ఈ కథ విని తెలుసుకుందామా శ్రీరంగనాథునికి చిలుకతో తమ కళ్యాణానికి రాయబారం పంపింది గోదాదేవి ఇలా రాయబారం నెరపి తిరిగి వచ్చిన చిలుకను చూసి నీకు ఏం వరం కావాలి అని అడిగిన గోదాదేవిని ఆ చిలుక అమ్మా మీ శ్రీకరమైన చేతులలో నేను ఎప్పటికీ నిలిచి ఉండేలా వరం ఇవ్వండి అని కోరింది అందుకే గోదాదేవి చేతిలో ఎప్పటికీ చిలుక ఉండడం ఒక ఆచారంగా నిలిచింది శ్రీరంగనాథుడు గోదాదేవికి దూతగా వ్యవహరించినందుకు ఈ చిలుకకు కళ్యాణ చిలుక అని పేరు ఈ చిలుకను మనం ఈనాటికి శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి ఆలయంలో సందర్శించవచ్చు ప్రతిరోజు ఒక చిలుకను తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తుంటారు ఈ చిలుక తయారీ ఒక ప్రత్యేకమైన కళ పరిశుద్ధమైన అరటినార కర్రపెండలం ఆకులతో చిలుక శరీరాన్ని ముఖాన్ని తయారు చేస్తారు నందివర్ధనం చెట్టు ఆకులతో చిలుక రెక్కలను అమరుస్తారు చిలుక కళ్ళు అందంగా కనిపించేందుకు గురువింద గింజలను ఉపయోగిస్తారు ఎర్రని దానిమ్మ పూలతో చిలుక ముక్కును అలంకరిస్తారు ఒక చిలుక ఆకారం తయారవ్వడానికి కనీసం మూడు గంటల సమయం పడుతుంది గోదాదేవికి అలంకరించిన ఈ చిలుకను తెచ్చుకొని పూజ గదిలో ఉంచి వారానామాయిరం పాశురాన్ని పఠిస్తే వివాహం కాని వారికి ఆటంకాలన్నీ తొలగి కళ్యాణ శుభగడియలు త్వరగా కలుగుతాయని విశ్వసిస్తారు శ్రీరంగా శ్రీరంగా అని పిలిచే ఓ అందమైన చిలుక నీకు నమస్కారం చెట్లపైన ప్రహరీ గోడలపైన ఆకాశమంత ఎత్తైన గోపురాలపైన పచ్చటి పంట పొలాలల్లో తిరిగే ఓ చిలుక ఆ శ్రీరంగనాథుని అందాన్ని చూచావా ఓ చిన్నారి చిలుక ఆ శ్రీరంగనాథుని ముద్దు ముద్దుగా పిలిచావా నీలమేఘశ్యామ వర్ణంలోని ఆ భగవంతుణ్ణి మనసులో తలచావా కాలమంతా అతడి కరుణాంతరంగాన్ని మీరా నీ ఎదలో నిలిపావా జయ శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు